హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ న్యూస్ ఆప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ సైజ్ కేవలం టూ పాయింట్ ఫైవ్ ఎంబీ మాత్రమే ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు మీ న్యూస్ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి నచ్చకపోతే ఇన్స్టాల్ చేయండి ఈ యాప్ లింక్ వీడియో కింద లో ఉంటుంది ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కెమెరాకి చిక్కినటువంటి అసాధారణమైన దృశ్యాల గురించి తెలుసుకుందాం దానికంటే ముందు టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాలి పీల్చుకోకుండా మనుషులు బ్రతకలేరన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఒక్కసారి ఈ వీడియోను చూడండి మనుషులలాగే భూమి కూడా గాలి పీల్చుకుంటూ ఉండటాన్ని మనం గమనించవచ్చు ఒక అడవిలో ఈ దృశ్యం కనిపించడం జరిగింది చూసారా భూమి కూడా ఎలా గాలి పీల్చుకుంటుందో ఒకవేళ ఇది గాలి పీల్చుకోవడం కాదంటే మరేంటి అన్న విషయం ఇప్పటి వరకు బయటపడలేదు కానీ చూడటానికి మాత్రం శ్వాస తీసుకుంటున్నట్లుగానే కనిపిస్తుంది కదా ఇక లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో ఎన్నో ప్రత్యేకమైన దృశ్యాలు కనిపించాయి అందులో ఒకదానినే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ వీడియోలో మనం చాలా పెద్ద సంఖ్యలో కోతులు రోడ్డు పైకి రావడాన్ని గమనించవచ్చు అడవిలో ఉండవలసిన కోతులు ఇలా రోడ్డు పైకి ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు ఇక పెద్ద సంఖ్యలో ఉన్న కోతులను చూసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కూడా అలానే ఉండిపోయారు ఐదో పదో రోడ్డు పైకి రావడం అంటే సాధారణ విషయమే కానీ ఇంత పెద్ద సంఖ్యలో రోడ్డు పైకి రావడం అనేది అసాధారణమైన విషయం ఇక అప్పుడప్పుడు మనం వర్షం పడుతున్నప్పుడు రాళ్లు కూడా పడడం గమనించే ఉంటాము కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూడండి రోడ్డు పైన చేపలు ఎలా కనిపిస్తున్నాయో మరి ఇవి వర్షం కారణంగా వచ్చినవా లేక చేపలను తీసుకువెళ్లి వాహనం ప్రమాదానికి గురై ఇలా చేపలన్నీ రోడ్డుపైకి వచ్చాయా అనేది ఆలోచించాల్సిన విషయం కానీ రోడ్డుపై అధిక సంఖ్యలో కనిపిస్తున్న ఈ చేపలను చూస్తే మాత్రం పైనుంచి పడ్డట్లుగానే కనిపిస్తున్నాయి కదా కొన్ని జంతువులు క్రికెట్ స్టేడియం లోనికి వచ్చినప్పుడు మ్యాచ్ ఆగిపోతూ ఉండడాన్ని మనం చాలా గమనించే ఉంటాం అలా స్టేడియం లోకి వచ్చిన జంతువులను తిరిగి పంపించిన తర్వాత మ్యాచ్ అనేది మరలా ప్రారంభమవుతూ ఉంటుంది కానీ తేనెటీగలు రావడం వల్ల మ్యాచ్ ఆగిపోవడం అనేది అరుదైనటువంటి విషయం ఆ దృశ్యాలనే ఈ వీడియోలో మనం చూడవచ్చు సౌత్ ఆఫ్రికాకు మరియు శ్రీలంక కి మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఈ దృశ్యం కనిపించింది అలా తేనెటీగలు మైదానాన్ని ఎలా ఆవరించాయో మీరు కూడా చూడండి ఇక వాటి కారణంగానే ఆటగాళ్లందరూ మ్యాచ్ ని వదిలేసి వాటి నుండి తప్పించుకోవడం కోసం ఎలా కింద పడుకున్నారో మీరే చూడండి ఆ క్రమంలోనే ఒక ఆటగాడి యొక్క హెల్మెట్ పై చూడండి ఎన్ని తేనెటీగలు ఉన్నాయో తర్వాత తర్వాత వీటిని స్మోక్ స్ప్రే సహాయంతో వెళ్లగొట్టడం జరిగింది మనుషులు ఒక చోట నుండి మరొక చోటుకు ఇల్లును తీసుకువెళ్తూ ఉండడాన్ని ఎప్పుడైనా చూసారా అటువంటి దృశ్యాన్ని ఈ వీడియోలో మనం చూడవచ్చు అమెరికాలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ దృశ్యం కనిపించింది కేవలం మనుషులు మాత్రమే ఒక ఇంటిని ఒక చోటు నుండి మరొక చోటుకి తరలించడం జరిగింది యంత్రాల ద్వారా ఇల్లుని ఒక చోటు నుండి మరొక చోటుకి తరలించడం అనేది చూసే ఉంటాం కానీ మనుషులు ద్వారా తరలించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం ఇక బేస్ బాల్ ఆడుతున్న క్రమంలో కనిపించిన ఈ దృశ్యాన్ని చూడండి ఇటువంటి మ్యాచ్లు జరుగుతున్న సమయంలో చాలా సార్లు పక్షులు అడ్డు వస్తూ ఉంటాయి కానీ అన్ని సార్లు ఆ పక్షులు ప్రమాదం నుంచి బయటపడతాయని చెప్పలేము ఆ క్రమంలోనే మ్యాచ్ ఆడుతున్న క్రమంలో మధ్యలో వచ్చిన పక్షికి ఏం జరిగిందో మీరే చూడండి సరిగ్గా బంతి వేసే సమయంలోనే వచ్చిన పక్షి బంతి తాకడం వల్ల దాని యొక్క ఎలా చెల్లా చెదురైపోయాయో చూసారా అలా పక్షి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది ఇక ఇటువంటి సంఘటనే మరొకటి చూద్దాం కారు రేసింగ్ జరుగుతున్న సమయంలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న కారు ముందుకి ఒకటి కాకుండా రెండు పక్షులు రావడం జరిగింది ఇక తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అలా కారు వస్తున్న సమయంలో టైర్ల ముందే ఉండడం వల్ల వాటి యొక్క రెక్కలు ఎలా చెల్లా చెదురయ్యాయో చూసారా అలా అవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉంటాయి కానీ ఆ సమయంలో ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్